ఓకే దలక్ష్మి గారు మీరు రెడీయా నా రెడీ మీరు ఏం చేస్తారు వంట నేను సోయా కార్న్ ఫ్రైడ్ సోయా కార్న్ ఫ్రైడ్ రైస్ ఓకే ఓకే మరి సోయా కార్న్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం సోయా కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మీల్ మేకర్ 1 కప్పు బియ్యం 1 కప్పు ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు 2 మిరియాల పొడి 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ ఉప్పు తగినంత నూనె 3 టేబుల్ స్పూన్లు ఓకే స్టార్ట్ చేద్దామా ధనలక్ష్మి గారు ఫస్ట్ ఆయిల్ వేసుకోండి ఓకే నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఓకే కట్ చేసుకున్న వెల్లుల్లి ఆ కట్ చేసుకున్న వెల్లుల్లి తర్వాత ఆ స్టిక్ తీసుకోండి కలుపుకోవడానికి ఓకే తర్వాత పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా ఇంకా ఓన్లీ పచ్చిమిర్చియా పచ్చిమిర్చి మేడం ఓకే ఓకేనా తర్వాత ఫస్ట్ మిల్ మేకర్ ముందుగా నానబెట్టిన మిల్ మేకర్ ఓకే సో కొంచెం ఆయిల్ లో ఫ్రై అయితే మనకు రైస్ లో కలుపునప్పుడు కూడా అదంతా ఇలా మ్యాష్ అయిపోకుండా ఉంటుంది కదా కొంచెం ఆయిల్ ఎక్కువ ఓకే కార్న్ ఆల్్రెడీ ఉడికించేసి పెట్టారా ఆ ఉడికించాను స్వీట్ కార్న్ కొద్దిగా ఉడికించేసి పెట్టుకోవాలి ఇవేమో కొంచెం నానబెట్టుకుంటే సరిపోతుంది కదా సో ఈ నీల్ మేకర్ ని వేడి నీళ్ళలో వేసి తీసుకుంటే సరిపోతుంది కదా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కార్న్ ఉడికించిన స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ ఓకే సో ఈ కార్న్ ఇంకా మీల్ మేకర్ కాంబినేషన్ బాగుంటుందా ఆ బాగుంటుంది మేడం బిర్యానీ ఫ్రైడ్ రైస్ సాల్ట్ కొంచెం ఓకే సో గరం మసాలా ఉప్పు ఉప్పు మిరియాల మిరియాల పొడి కొద్దిగా సరిపోతుంది సో మనకి మిరియాల పొడి కూడా మంచి ఘాటుగానే ఉంటుంది కాబట్టి ఆ కారం అనేది సరిపోతుంది అన్నమాట ఓకే ఓకే ఓకేనా తర్వాత ఏం వేయాలి నెక్స్ట్ చిల్లీ సాస్ చిల్లీ సాస్ అండ్ ద స్పూన్ ఇంచ్ ఓ ఇవన్నీ యాడ్ చేస్తున్నారు కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ యాడ్ చేశారా ఓకే ఓకే టమాటో సాస్ ఓకే ఇదేదో మంచి స్నాక్ లా ఉంది ఇలా చూస్తుంటే కూడా అలా వేయించుకొని చక్కగా తినేయచ్చు ఎందుకంటే మీల్ మేకర్ కూడా చక్కగా బాగా వేగింది ఓకే నెక్స్ట్ రైస్ వేసేసేయండి ఆల్రెడీ ఉడికించేసి పెట్టా ఉడికించిన రైస్ ఓకేనా కలిపేసుకోండి ఇదంతా ఈ బాక్సెస్ లో పెట్టుకోవడానికి ఎలా బాగుంటుంది కదా మనకి పిల్లలు కూడా బాగా తింటారు ఇష్టంగా తింటారు ఇలా కార్న్ ఎక్కువ కనిపిస్తే వాళ్ళకి బాగా నచ్చుతుంది కాబట్టి స్వీట్ ఉంటది కదా మనం ఇష్టంగా తింటారు ఓకే ఓకే
దీంట్లోకి ఇంకేమైనా కర్రీ ఉంటే బాగుంటుందా లేకపోతే ఇది ఇలా ఒట్టిదే తినేస్తే బాగుంటుందా? ఇలా తింటే బాగుంటుంది. ఇలాగే తింటే బాగుంటుందా? ఓకే. మనకు కావాలనుకుంటే కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ టమాటా పీసెస్ కూడా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకో. ఓకే ఓకే రెడీ. ఓకేనా? ఆఫ్ చేసేనా? కొత్తిమీర వేసేసా. ఓకే రెడీ. ఓకే అన్నీ రెడీగా ఉంటే ఫ్రైడ్ రైస్ మనకు చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా. తొందరగా అయిపోతుంది. ఇది పట్టుకండి దాంతో తీసేసి. ఓకే ఓకే మరి వేడివేడిగా సోయా కార్న్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా మీల్ మేకర్ వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. బియ్యం ఉడికించి పొడి పుల్లాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి తరిగిన పచ్చిమిరపకాయలు మీల్ మేకర్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగాక గరం మసాలా ఉప్పు మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో సాస్ చిల్లీ సాస్ అన్నం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే సోయా కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ.